తపస్విగా నా యొక్క ప్రయత్నం నా సంకల్పం ఎవ్వరు కూడా చెరిపివేయలేరు ఎందుకంటే ఆ దృఢ సంకల్పంతో ముందుకు పోయాను కాబట్టి 45 ఏళ్ళుగా నేను ఏది అనుకున్నానో అది చేసుకుంటూ వెళ్తున్నాను తప్ప ఎప్పుడు ఎనుతిరికి చూడలేదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీడియా ఉన్నారు ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా ఇక్కడే తిరిగా ఇక్కడే రాజకీయం చేశా మళ్ళీ ఇక్కడే వచ్చి ప్రెజెంటేషన్ చేస్తున్నానంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నిన్నే ఎక్కడా చేయనటువంటి దాడి నా మీద ఈ జిల్లాలో జరిగిందంటే ఎంత వాళ్ళల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగింది లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కావడం లేదు ఏదేమైనా ప్రజలే ఇవన్నీ అర్థం చేసుకోవాల్సి కోరుతూ